ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య పద్నాలుగవ గురువారము నీవు వెళ్ళి నా ప్రజలకు ప్రవచనము చెప్పుము మొదటి పఠనము హోషయ గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మరియు ఎనిమిదవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు ప్రభువు ఇట్లనుచున్నాడు ఇజ్రాయెలు బాలుడయ్యుండగా నేనతనిని ప్రేమించితిని ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని కాని అతనిని పిలిచిన కొలది అతడు నా నుండి వైదొలగెను నా ప్రజలు బాలుదేవతకు బలులు అర్పించిరి విగ్రహములకు సాంబ్రాని పొగవేసిరి ఇజ్రాయెలీనకు నడచుట నేర్పినది నేనే నేను వారిని నా చేతులలోనికి తీసుకొంటిని అయినను నేను తమను కరుణించినంతనని వారు గ్రహింపరైరి గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని వారిని పైకెత్తి నా బుగ్గల కానించుకొంటిని క్రిందికి వంగి వారిచే అన్నము తినిపించి ఇజ్రాయేలు నేను నిన్నెట్లు విసర్జింతును నిన్నెట్లు పరిత్యజింతును నేను నిన్ను ఆదాము వలె నాశనము చేయగలనా సెభోయిము వలె చేయగలనా నా హృదయం మందులకు అంగీకరించుటలేదు నా ఎడద జాలితో కంపించుచున్నది నేను దేవుడను కాని నరుడను గాను నేను మీ నడుమనున్న పవిత్రమూర్తిని నేను మీ చెంతకు కోపముతో రాను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఓ ప్రభువా నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయము మేము రక్షణము ఈ ఈనాటి సువిశేషము మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదే అధ్యాయము ఏడవ వచనము నుండి పదహైదవ వచనము వరకు పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు మరణించిన వారిని జీవముతో లేపుడు కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు దయ్యములను వెడలగొట్టుడు మీరు ఉచితముగా పొందితిరి ఉచితముగానే వసగుడు మీతో బంగారమును గాని వెండిని గాని రాగిని గాని కొనిపోవలదు ప్రయాణమునకై సంచిని గాని రెండు అంగీలను గాని పాదరక్షలను గాని కర్రను గాని పోవలదు ఏలైనా పనివాడు తన భత్యమునకు అర్హుడు ఏ పట్టణమును గాని ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడగు వాణిని వెదకుకొనుడు అచ్చట నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండు మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు ఆ ఇంటివారు యోగ్యులైన మీ దీవెనలు పొందుదురు లేదేని మీ దీవెనలు మిమ్ము తిరిగి చేరును ఎవడైనను మిమ్ము ఆహ్వానింపక మీ ప్రసంగములను ఆలకింపకపోయినచో ఆ ఇంటిని గాని పట్టణమును గాని విడిచిపొండు మీ పాదూలిని సైతము అచ్చటనే విధిలించి పొండు తీర్పు దినమున ఆ పురవాసుల కన్నా సుదోము గొమోర ప్రజల గతియే మెరుగుగానుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక